ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే నీ సన్నిధిలో దొరుకుతుందని మేము పరిగెత్తుకుంటూ వచ్చాము యేసయ్యా. ఈరోజు తండ్రి మా కుటుంబంలో ప్రేమ దాచిపండి, మా కుటుంబంలో తనస్యా వెళుతున్న అపవాది క్రియల నుంచి విడిపించండి తండ్రి. తండ్రి మా కుటుంబంలో తరస్యా వేలే వాడి విని మేము తెలియక తరస్యా. తండ్రి మా కుటుంబంలో తరస్యా సమాధానము లేక శాంతి లేక నెమ్మది లేక తండ్రి అనుభవైనంత వరకు తరస్యా ఈ లోకంలో మేము వెతుకుతూ ఉన్నాము. కానీ తరస్యా తండ్రి నిజమైన ప్రేమ, నిజమైన సావాసము, నిజమైన స్నేహం తండ్రి నీ సన్నిధిలో దొరుకుతుందని, నీ వద్ద దొరుకుతుందని మేము గ్రహించక తరస్యా. తండ్రి అనుభవం మనుషుల దగ్గర దొరుకుతుంది ఆ ప్రేమని తరస్యా. మనుషుల్ని నమ్ముకున్నాను తరస్యా. తండ్రి నిన్ను దూరపరిచాము తండ్రి. ఈరోజు మా ప్రేమ నిజమైన ప్రేమ నీ సన్నిధిలో దొరుకుతుందని తండ్రి దినదినము తండ్రి తండ్రి ఈ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్న నా ప్రేమ నీ వద్ద దొరుకుతుందని మేము తెలియక తరస్యా. తండ్రి ఈరోజు తరస్యా మేమందరము కూడి తరస్యా నిజమైన ప్రేమ నా యేసు దగ్గరకు దొరుకుతుందని మేము అడుగుతుండగా, మేము గోజాడుతుండగా తండ్రి నీ ప్రేమ మాలో నింపండి అస్సయా, నీ కృప మాలో నింపండి తండ్రి. అవును బాబా ఈ లోకంలో ఎంతోమంది ఈ రోజు చెడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఈరోజు నీ సజీవ లెక్కల్లో తండ్రి ప్రతి దినము మమ్మల్ని జాగ్రత్తగా ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు అస్సయా. తండ్రి నీ ప్రేమను మేము లక్ష్యం ఉంచుకోకుండా, నీ ప్రేమని మేము రుచి చేసుకోకుండా ఈ లోక ప్రేమను మేము ఆశిస్తున్నాము తనస్యా. తండ్రి ఈరోజు నీ ప్రేమను మాలో నింపండి అస్సయా. తండ్రి జక్కయ్యని ప్రేమించిన ప్రేమ మాలో నింపబడాలి అస్సయా. తండ్రి ఏసయా సౌల్ను ప్రేమించిన ప్రేమ అది మాలో నింపబడాలి తనస్యా. తండ్రి నీకు వందనాలు. ఓ ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఓ ఆలోచనకర్త నీకు వందనాలు. తండ్రి నిజమైన ప్రేమ నీ సన్నిధిలో దొరుకుతుందని, తండ్రి నీ వద్ద దొరుకుతుందని మనం గ్రహించిన తరస్యా. తండ్రి అవును ప్రభా నా కొరకు సిలువ వేయబడిన నా యేసయ్యా, నా కొరకు తండ్రి రక్తము కాచిన నా దేవా, నా కొరకు తండ్రి ముళ్ళ కిరీటము వేయబడిన నా యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు తండ్రి నా కొరకు చనిపోయినవని, నా కొరకు తండ్రి ప్రాణం పెట్టినవని మేము దినదినము మర్చిపోతున్నాము తనస్యా. తండ్రి అవును ప్రతి సేకరణ మమ్మల్ని ప్రేమిస్తున్నామని మేము మర్చిపోయి తనస్యా. ఈ లోకాన్ని మా బంధువుల్ని మా స్నేహితులని తండ్రి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాము, కానీ తండ్రి ఎస్ఐ నా కొరకు ప్రేమని ఎస్ఐని ప్రాణాన్ని త్యాగం చేసిన ఎస్ఐయా ఈరోజు ఒక్కసారి మేము శాపపడుతుండగా తండ్రి, మేము మొరపెడుతుండగా, మేము గోజాడుతుండగా నిజమైన ప్రేమ మాలో నింపబడాలి అస్సయా. నీ ప్రేమ మాలో నింపబడాలి తండ్రి, నీ ప్రేమతో మేము నింపబడాలి అస్సయా అంటూ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి తండ్రి అవును ప్రభువా అస్సయా. ప్రతిరోజు తండ్రి ఈ లోకంలో ఎంతోమంది రోగములతో ఎంతోమంది తండ్రి రోగములతో చనిపోతున్నారు, కానీ తండ్రి తండ్రి నీ ప్రేమను పట్టి తండ్రి శనికు వందనాలు. నీ ప్రేమ తండ్రి శాశ్వతమ కాలమును ప్రేమిస్తున్నా అంటున్న దేవా నీకు వందనాలంటూ ఈరోజు రెండు చేతులు ఆకాశం ఎత్తి అవును ప్రభా తండ్రి శాశ్వత కాలం ప్రేమించే ఈ లోకంలో ఎవరు లేరు, కానీ తరస్యా మమ్మల్ని తండ్రి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు తండ్రి మమ్మల్ని నిరంతరము ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు. తండ్రి నీ ప్రేమలకు అద్దులేలే అంటున్న దేవా అనేక వందనాలు. నీ ప్రేమకి ఎల్లెలుపు లోతెంతో అది లేదంటున్న దేవా అనేక వందనాలు. తండ్రి నీకు మాత్రమే మహిమ ఏసయానికి మాత్రమే ఘనత, ఏసయానికి మాత్రమే ఘనత తండ్రి. ఈరోజు తరస్యా మేమందరము తరస్యా తండ్రి నేను పశ్చాత్తాపడుతుండగా, ప్రతి ఒక్కరము తరస్యా తండ్రి నేను మొర పెడుతుండగా, ప్రతి ఒక్కరము బతిమిలాడుకుంటుండగా తరస్యా
తండ్రి ప్రతి ఒక్కరు నేను గోచి అడుగుతున్నాగా తండ్రి. ఈరోజు తండ్రి తండ్రి లైవ్లో ఏకవించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఏసఐ కుడికలు ఏకవించిన ప్రతి ఒక్కరు మీరు దర్శించండి. నిజమైన ప్రేమ నా యేసులో దొరుకుతుందని, నిజమైన ప్రేమ తండ్రి నీ వద్ద దొరుకుతుందని తరస్య తండ్రి. ఈరోజు మేము తరస్య అందరము తండ్రి మా ఆత్మని సరమిస్తూ తండ్రి మా శరీరాన్ని గొప్ప చెప్తూ తరస్య విరిగి నలిగిన హృదయము తండ్రిని కరిపిస్తూ ఈరోజు తరస్య మేమందరం నేను బతిమలా అడుగుంటుండగా తండ్రి ఈరోజు తండ్రి నీ ఉద్యమంతో నింపండి తండ్రి, నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మకార్యాలు మా పట్ల జరిగించండి తండ్రి. ఏమని ప్రభా ఈ లోక యాత్రలో ఈ లోక ప్రయాణంలో ఈ లోక జీవితంలో తరస్య తండ్రి ఈ లోకంలో మేము ఎలా జీవించాలో నాకు దయ చెప్పండి. ఏసే ఈ లోకంలో మేము ఎలా మేము తండ్రి నడుచుకోవాలో మాకు దయ చెప్పండి. ఈ ఆత్మీయ వేటలో తరస్య ఈ ఆత్మీయ పోరాటంలో తరస్య తండ్రి నీ వద్దకు వెళ్ళటానికి సాధించండి తండ్రి. ఏసే ఆడిక వందనాలు తండ్రి. ఈ శ్వాసం అనే ఖగ్గమును పట్టుకొని తరస్య తండ్రి మేము ఉండటానికి సాధించండి. వాక్యమని తండ్రి తండ్రి ఖగ్గమును పట్టడానికి సాధించండి తండ్రి. వాక్యము మాలో నింపబడాలి తరస్య తండ్రి. ప్రార్థన వారిగా మేము ఉండాలి తండ్రి. తండ్రి నీకు వందనాలు ఎస్సియా నీకు వందనాలు తండ్రి. ఓ నృపభాయి లోకంలో తరస్య కరోనా మళ్ళీ ఎస్సయ మళ్ళీ సిగురించబోతున్నగా తరస్య అది అంతమవటానికి సాధించండి తండ్రి. ఏ మనుష్యుడు తరస్య తండ్రి ఆ బాడీలో పడకోకుండా తరస్య ప్రతి ఒక్కరిని విడిపించండి తరస్య తండ్రి. ఎస్సయ కరోనా నుంచి విడిపించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి, ప్రతి ఒక్కరిని నూతన పరచండి తరస్య, ప్రతి ఒక్కరికి తరస్య తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు తరస్య, దుఃఖపరిచే దేవుడు కాదు తండ్రి. ఎస్సయ ప్రతి ఒక్కరిని మీరే పొరుగొరపమని అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని మీరే ప్రేరేపణ కలిగించండి, ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి తండ్రి. ఎస్సయ లైవ్లో ఏకపించిన ప్రతి ఒక్కరిని తండ్రి, కోడికలు ఏకపించిన ప్రతి ఒక్కరు తండ్రి మీరే దర్శించమని అడుగుతున్నా, మీరే బలపరచమని అడుగుతున్నా. ఎండిపోయిన జీవితము ఎస్సయ మళ్ళీ సిగరించబడును గాక. ఆత్మీయతో తనస్య వెనకబడిన ప్రతి ఒక్కరు తండ్రి ఆత్మీయంగా ఇంకా బలపరచబడటానికి సాంక్షిణి తండ్రి. ఎస్సయ అనేక వందనాలు. ప్రతి దినము తనస్య నీతో కలిసి ఉండటానికి సాంక్షిణి. ప్రతి ఒక్కరు తండ్రి నీతో అనుబంధంగా తండ్రి నీతో సావసం చేయటానికి సాంక్షిణి తండ్రి. ఎస్సయ మాతో స్నేహము చేస్తా అంటున్నది వాహానికి వందనాలు. ఈరోజు తండ్రి నిజమైన స్నేహము నీ వద్ద దొరుకుతుందని మేము నమ్ముతున్నాము. ఈరోజు తండ్రి ఈ కూడిక లేకపోయిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. ఎస్సయ కూడికను మీరు బలపరచండి తండ్రి. ఈ కూడిక తనస్య జరుగుతున్నగా తండ్రి నీవే నిర్మాతగా ఉండమని అడుగుతున్నా. ఈ కూడికలో ఇలావిలో తనస్య నీకు మహిమకరంగా సాతానికి సిగ్గుకరంగా జరిగించమని అడుగుతున్నా తండ్రి. ఎస్సయ నీవే నిర్మాతగా ఈ కూడికను జరిగించండి, నీవే దర్శకత్వంగా ఉండండి తండ్రి, నీవే తండ్రి అధ్యక్షుడిగా ఉండి తరస్య ఈ కూడిక అంతట్లో తండ్రి నీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని అడుగుతున్న తండ్రి. ఎస్సయానిక వందనాలు తండ్రి. నీ దాసుడు చెప్తుండగా తండ్రి నీ దాసుని దాసురాలను గొప్పగా వాడుకోండి తండ్రి. నీ దాసుడు దాసురాలు తరస్య బోధిస్తున్న ప్రతి ఒక్క మాట తండ్రి అది నీ మాటగా మార్చబడుగాక తరస్య తండ్రి. ఆరాధనలు గొప్పగా వాళ్ళని తరస్య నీ అభిషేకంతో నింపమని అడుగుతున్నా తండ్రి. ఎస్సయ ప్రతి బిడ్డను మీరు తరస్య తండ్రి వాళ్ళు మాట్లాడుతున్నగా తరస్య తండ్రి నీ మాట తరస్య ఉజ్జీవపరచబడినగాక. ప్రతి ఒక్కరిలో తండ్రి ఒక తెలియని ఒక ఆత్మీయత, తెలియని ఒక ఆరాటము, తెలియని ఒక సంతోషము ప్రతి ఒక్కరిలో నింపబడినగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎనిక వందనాలు. ఈ లైవ్లో ఏకపిసిన ప్రతి ఒక్కరు మీరు దర్శించమని తండ్రి. ఈ కూడికలో తండ్రి మీరే నిర్మాతగా ఉండి తరస్య ప్రతి ఒక్కరి తరస పుడిగొరపమని, ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, ప్రతి ఒక్కరి తరస్య నీకు నచ్చే రీతిగా ప్రతి ఒక్కరిని మార్చుకోమని తండ్రి. ఈ కూడిక అంతట్లో నీకు మహిమకరంగా ఉంచమని, నీకు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయ హల్లెలూయ. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో ఏకపించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. దయచేసి లైవ్లో ఏకపించుతున్న ప్రతి ఒక్కరు మనం ప్రార్థన పూర్వకంగా ఉందాం. దయచేసి మనం ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుందాం. లైవ్లో ప్రతి ఒక్కరు ఏకపించిన వారు అందరము
మీరు ఉన్న స్థలంలో ఉండి దేవుని మహిమ పరచడానికి సిద్ధపరచండి. అట్లా మీ కుటుంబ ద్వారా ఎవరైనా లైవ్లో ఏకేపించినట్టయితే మీ కుటుంబం కలిసి అందరూ కలిసి మీరందరూ ఈ లైవ్లో ఏకేపించి దేవుని మహిమ పరచుదామా. హల్లెలూయా. మంచిది, ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుంటూ దేవాదేవుని మహిమ పరచుదాం. దేవుడు ఇచ్చిన మంచి సమయానికై దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రేరేపణ కలిగిన వాళ్ళు, సిద్ధపడిన వాళ్ళు కొన్ని పాటలు పాడుకుంటూ దేవాదేవుని మహిమ పరచుదాం. ఎవరైనా పాటలు పాడాలని సిద్ధపడినట్టయితే ఈ కొద్ది నిమిషాలు మనం పాటలు పాడుకుంటూ దేవాదేవుని మహిమ పరచుదాం. దేవుడు ఇచ్చిన మంచి సమయానికై దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది, మన మధ్యలో చిరంజన్న మన మధ్యలో ఉన్నారు. పాట పాడుతుండగా అందరం పాడటానికి ట్రై చేద్దాం. యేసయ్య నాకు రెండు చేతులు ఇచ్చారన్న వాళ్ళు అన్నప్పుడు ఆ రెండు చేతులు చప్పట్లు కొట్టుకుంటూ దేవాదేవుని మహిమపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి అందరం ప్రార్థన పూర్వకంగా అందరము అనే పాడుతుండగా అందరం తిరిగి పాడుతానికి ట్రై చేద్దాం. యేసయ్య నాకు చేతులు ఇచ్చారన్న వాళ్ళ చేతులతో చప్పలు కొట్టుకుంటూ దేవాదేవుని మహిమపరచుదామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. మంచిది, ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. నీలాగి నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని, నీతో నీలాగి నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని.
ప్రకటించాలని మాటల మకరంద మూచి వింతును నిత్యము నీ
హల్లెలూయా హల్లెలూయా దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకో పాట పాడుకుంటూ దేవుడిని మహిమపరచుదాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్ణ మనసుతో